మిత్రులారా, రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు పట్టభద్రులు చిన్నారెడ్డి గారు ఇచ్చే సందేశాన్ని తీసుకుని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయ పదం వైపు నడిపించడానికి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, సమావేశానికి హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ మల్లిరెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నా ప్రియ మిత్రుడు నందికంటి శ్రీధర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు గారు, మల్లి రాఘవండి గారు, శ్రీనివాస్ గారు, లింగారెడ్డి గారు, సభాధ్యక్షత వహించిన సోదరుడు చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందుతున్నారు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చడానికి, ఈ దేశ ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు కాదు. అయినా ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తుంది. ఏం జరగబోతుంది ఈ ఎన్నికలలో? ఈ ఎన్నికల నీతి నిజాయితీ గెలవబోతుందా లేదా అధికార మదంతోని కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లతోని వేలాది కోట్ల రూపాయలు సంపాదించిన టీఆర్ఎస్ బీజేపీ గెలవబోతుందా అని చెప్పి తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఇవాళ ఈ ఎన్నికలు 80 నెలల నుంచి రాష్ట్రంలో కేసీఆర్ గారు, దేశంలో నరేంద్ర మోడీ గారు హామీలు ఇచ్చి 2 సార్లు ఒకరు ముఖ్యమంత్రి అయిపోయి ఒక ఆయన ప్రధానమంత్రి అయి, మరి 2 సార్లు వీళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులైనా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలు, మైనారిటీలు ఒక రకమైన ఆందోళనతో తమ భవిష్యత్తు గందరగోళంలో ఉంది. ఇప్పుడు మా తరఫున కొట్టాడు వాళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళు దేవుడు వైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అంతోంతో రాష్ట్ర ప్రభుత్వం మీద అజమాయిషీ చేసిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సి ఉండే, కానీ నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ గారు, మోడీ గారు జట్టు పెట్టుకు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి మోడీ కేసీఆర్ ఇద్దరు ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, ఇటు కేసీఆర్ అయినా అటు మోడీ అయినా వీళ్ళిద్దరు ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తెలిసినప్పుడే నిజంగా పేద ప్రజలకు మేలు జరుగుతుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్న సంగతి నేను ఈ సందర్భంలో మీకు అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, రైతు రుణమాఫీ కానీ, అదే విధంగా కేజీ పీజీ ఉచిత నిర్బంధ విద్య ముసుగులో ఇవాళ పేదలకు అన్యాయం చేసిన కేసీఆర్ ను నిలదీయాలన్నా, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా, మా హైదరాబాద్ నగరంలో ఉన్న పేదోళ్లకు ఇంటి కిరాయ పాదం తప్పించి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ ను నిలదీయాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కానీ నిరుద్యోగులకు ఏదైతే అయినా నిరుద్యోగ వృద్ధి నెలకు 3000 ఇస్తా అన్నాడో అది అమలు జరగలేదు. అదేవిధంగా 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. ఆరోగ్యశ్రీ పథకం గురించి అడిగేవాడు లేదు. ఇవన్నీ పక్కన పెడితే మన జంట నగరాలలో వచ్చిన వాళ్ళకు ప్రశ్నించే గుర్తుండాలంటే
జిల్లాల చిన్నగా గెలవాలి. ఇక్కడున్న మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి, ఆ ప్రాంతం మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నాలుగు జిల్లాల కలిసి పట్టభద్రులు ఎన్నిక జరిగింది. కేసీఆర్ అక్కడనే ఉంది, కేటీఆర్ అక్కడనే మంత్రి, హరీష్ రావు అక్కడనే మంత్రి, సంతోషరావు ఎంపీ, కవితమ్మ ఎమ్మెల్సీ. కేసీఆర్ కుటుంబంలో 5 మంది నాలుగు జిల్లాల అయినా పట్టభద్రులు పట్టుబట్టి టీఆర్ఎస్ కు పన్ను రాలకుంటే మూతి మీద కొట్టావనా? మరి ఇక్కడ ఎవ్వలేదు వాడు, మరి మనం ఎట్లా కొట్టాలి, మనం ఏం చేయాలి, మీరు ఆలోచన చేయండి. ఆ ప్రాంతంలో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని సగంగా మన రోడ్ మూసే, మన కూలీల లాగా సమాజ లాగా పొరగాటు పెట్టి చిన్న తుంక కూడా లేకుండా ఖర్చే కూడా లేకుండా మూర్చి చెత్తకుండా పోసి మరి హైదరాబాద్ ఉన్న మనం పౌరుషత్వం పనిచేయాల్సిన అవసరం కాలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇంటికి ఉద్యోగం ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానండి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానండి, నియోజకవర్గాలు 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానండి, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానండి, పేజీతో పీజీ ఉచిత నిర్బంధ విద్యానండి, మండలానికి 30 పడకల ఆసుపత్రి అండి, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అండి, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ద్వారకా సంఘాలు మహాలక్ష్మి గ్రూప్ అనేది దివాళా దీపించారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కొట్లాడేటువంటి ఉండాలా లేదా చట్టసభలో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ప్రశ్నించే భక్తులు ఉండాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. ఇవాళ సీఎం పేఎం నిలదీయాలంటే వాళ్ళు ఏ జిల్లాలో ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆయన సుమగడ్డలకు నా నడువు ఆయన చూడగానే ఓడిపోయిందని మరి అల్పలు మూసి మోడీ ఏంటి చూపించడో ఆయనకి ఎందుకు సాధించారు? ముందుకు వచ్చి ఫామ్ హౌస్ లో అనుకున్న ఆయన చేయాలని ప్రయత్నం రాలేదు, ఆయన నాకే తెలియలేదు. ఇక ఇప్పుడు కొడుకు బాగా తండ్రి అయిపోయాడు, బాబు 8 నెంబర్ ఉంటే పేట 10 నెంబర్ దిగ్లా. ఇక ఆయన అంటున్నాడు ఇవాళ కొట్లాడుండే బీజేపీ మీద. అందుకే నేను కేటీఆర్ కు సూటిగా సవాల్ చేస్తున్నా, ఐటీఐ కారిడార్ కోసం, ఏదైతే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం, ఎయిమ్స్ హాస్పిటల్ కోసం, 4000 మెగావాట్ల విద్యుత్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ కోసం, జాతీయ రహదారుల కోసం, జంతర్ మంతర్ లో ఆవరణ నిరాకరించ చేద్దాం, నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? మార్చి 8 నుంచి పార్లమెంట్ మొదలైతుంది, మార్చి 8 నుంచి అక్కడ జంతర్ మంతర్ లో తెలంగాణకు రావాల్సిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు సాధించుకుందాం, లేకపోతే సావనైన సత్తం కేటీఆర్ సిద్ధమా చెప్పి ఈ కాంగ్రెస్ వేదిక మీద నుంచి నేను సవాల్కి సూచించాలి. నువ్వు స్పందించకపోతే నువ్వు ఆడవాలని చెప్పి నేను వేదిక నుంచి ఆవరణ నిరాకరించుకున్న మన తెలంగాణ కోసం, మన తెలంగాణ విద్యల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బీజేపీ తొందరలు తొక్కింది కాబట్టి మన ఇద్దరం కలిసి తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం జంతర్ మంతర్ లో ఆవరణ నిరాకరించ చేద్దాం, సాధించుకుందామా? సద్దామా? దేవునికైనా మేము సిద్ధం, నువ్వు రావాలి, నువ్వు రాకపోయినా నువ్వు దీని మీద స్పందించకపోయినా నువ్వు ఆది చెప్పి మేము ఇందిరా పార్కు దగ్గర నీకు సీరా గారి సన్మానం చేస్తామని చెప్పి నీకు దేశానికి సంబంధంగా సవాల్ విసురుతున్నాను.